చూడుండ్రి అన్నలు, ఇప్పుడు ముచ్చట ఏందంటే నిన్న మొన్న రెండు రోజులు కొట్టిన వానకు ఇగో బావి కాడ ఎట్లా కయ్యలు పడ్డాయి, ఎట్లా పొక్కలు పడ్డాయి చూడుండ్రి. ఇప్పుడు దీని కాండం ఏంది, దీని లెక్కేంది, దీని తరవాయింది. ఇప్పుడు ఇదంతా గుడపాలంటే ఎంత టైం పట్టది, అవుతుంది ఎట్లా చేసుడు అవుతుంది, ఏంది కథ? అప్పుడేమో కొత్తగా మాటలు నూకిపించినప్పుడేమో ఒక దగ్గరికి చేయాలంటే ఓ పుత్తిరి కట్టపడుకుంటా ఒక దగ్గరికి చేసినాం. అయినా కాకపోతే ఇవో చిన్న ఒకటి కింద ఒకటి మడి చేసేటప్పుడు మీద ఒకటి మడి చేసినాం. అప్పుడేమో మన్ను దొరకలేదు, మన్ను లేదు, మన్ను లేదని అదో ఇదో ఒకటి కట్టపడుకుంటే వేస్తే ఇక నిన్న కొట్టిన వానకు మొన్న కొట్టిన వానకు ఇక చూడు ఎంత పాటు అయిందో. ఇట్లా అయినాక ఎట్లా పరిస్థితి, ఏంది లెక్క, ఏంది తర్వాత? ఒక్కొక్క అప్పుడేమో జేసీపీలు కావాలి, పొక్కలు తీయాలి, జేసీపీ కావాలి, పొక్కలు తీయాలి, పొక్కలు కావాలి, దగ్గర కూర్పాలి, దగ్గర నేర్పాలి, దగ్గరికి చేయాలి, మట్లు చేయాలంటేనేమో జేసీపీలు దొరకాయి, కూరబండలు దొరకాయి, పుల్లు బిజీ. ఇప్పుడు జేసీపీ లేకుండానే ఎంత పెద్ద పెద్ద పొక్కలు పడ్డాయో చూడుర్రి. ఈ పెద్ద పొక్కలు నింపాలంటే ఎన్ని వద్దులు టైం పడుతుంది. ఇప్పుడు మాకు ఎంత కావాలి, ఇగో కింద మాడి మీది మాడి రెండు మాటలు ఒక్కటి చేసింది చూడుర్రి. ఇగో ఎంత పెద్ద పొక్క పడ్డదో ఇక, ఎంత పెద్ద గండి పడ్డదో చూడుర్రి. అంత చెందర 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 అయింది. ఇంట్లో ఉన్న అంతా ఏమన్నంతా ఇంట్లో కొట్టుకొచ్చింది. ఇప్పుడు ఏడికెళ్ళి వాగులకెళ్ళి ఉసుకే తేవాలి, ఉసుకే తీసుకొచ్చి ఇల్లు నింపాలి. వాగులకెళ్ళి తెద్దామంటే వాగులలో నీళ్ళుండే, మీదేమో నాట్లు వేసిర్రు, బందుకేమో వాళ్ళేమో పొలాలలో నీళ్ళుండే, ట్రాక్టర్ ఏమో రావాలి. ఇప్పుడు ఈ కోసం ఎవరికి చెప్పమంటారు, ఎవరికి చేయమంటారు, ఇది ఏంది కథ? పెద్ద పొక్కలు చూడు ఎట్ల ఎట్లా పడ్డాయి ఒక్కొక్కటి. జేసీబులు లేకుండా సరే అవే పడుతున్నాయి, అవే పోతున్నాయి మొత్తం. ఈ రెండు మాటలు ఒక్కటి చేయాలంటే కూడా తక్కువ టైం పడుతుంది. ఈ రెండు మాటలు ఒక్కడ చేద్దామంటేనేమో కిందనేమో నాటేసుకుండ్రి, అక్కడికి వెళ్ళి ఇక్కడ నూకుదామంటేనేమో అల్లబోయి మన్ను పడే వాళ్ళతో బాధనే. ఎట్లా చేస్తుంది అంటారు, మీరే చూసి జరా కామెంట్లో పెట్టుర్రి. ఇది ఏంది కథ, ఇది ఏంది లెక్క చూసిర్రా. మొన్నటిదాకానేమో వానలు లేవురా భగవంత, వానలు లేవురా భగవంత, వానలు కొడుతున్నాయని వానదేవుడా వానదేవుడు అనుకుంటే మొన్నటిదాకా మొక్కుతీవి. ఇప్పుడేమో అద్దరని వానలు చలగకుండా జర బంద్ చేయరా దేవుడు, వానలద్దు వానలద్దు అంటే లగాయించి అద్దంటే అలాంచి కొట్టబట్టి. మొన్ననే ఒడ్డు తీసిపోయినావు ఇక వాంచి ఒక్క దగ్గర మంచి ఒడ్డు తీసిపోతే అచ్చవరకలు ఇక గీలు ఎక్క అయిపోయింది. ఎట్లా కూడుకుమంటారు దీన్ని, ఎట్లా వేయమంటారు, ఎట్లా నాటేయమంటారు, జర మీరే చెప్పాలి ఇక ఈ సంగతి ఏందో. ఇది ఏంది కథ, ఇది ఏంది తర్వా, ఇది ఏంది లెక్క? ఏమో ఏమో నాకైతే అర్థమవుతలేదు ఈ సంగతి ఏందో. ఇది ఒక్కటే అనుకుంటుర్రా, ఇంకా ఇది చూపెడతా ఇంకా అట్నే రారి. ఇలా చూడు మొత్తం మీది మాటలే ఉసుకే మా అన్ను మొత్తం ఇంట్లో కొట్టుకొచ్చిందే. ఇక నీళ్ళు వాడుతున్నాయంటే మామూలుగా పోతలేవు నీళ్ళు. అదన్నప్పుడు ఏమో నీళ్ళు ఎక్కువ అవుతాయి, కావాలన్నప్పుడేమో సుక్క నీళ్ళు దొరకాయి. ఇవన్నీ ఒకటే మడి చేస్తా కాదు, ఒక చిత్తం ఊకే ఇల్లు కంటే ఈ భాగవతం కంటే అట్లే అన్నా కానీ బాధనే ఉంది కదా. ఇప్పుడు రామశంకర ఎటు చూసిన నీళ్ళే, ఎటు చూసిన నీళ్ళే. అదిగో చూసినారే ఈ పొక్కలు, ఈ పొక్కలు పాడుగాను ఇవన్నీ ఎట్లా పోతాయి, ఎట్లా చేస్తారు, ఏంది కథ, ఏంది లెక్క? ఇవన్నేమో కోతులు తిరుగుతున్నాయి, అట్లా పెట్టేమో కోతులు తిరుగుతున్నాయి, ఇట్లా పెట్టేమో నీళ్ళు తిరుగుతున్నాయి పొలాల పని. ఇది ఏం కోసా, ఇది ఏం తర్వాత? దీని చూస్తేనే గమ్మత్ అనిపిస్తుంది, కాళేశ్వరం కాలువ ఎక్కబోతుంది మీ నీళ్ళు. మీకు కూడా కావాలంటే చెప్పుర్రి, దేని మొక్కలో కయ్యలు పడితే పొక్కలు పడితే చేసేట్టు లేకుండా సరే అవే నూకపోతే కూర పండ్లు లేవు కాదు, ముందటి కూర పండ్లు లేకున్నా సరే అవ ఇట్లా పొక్కలు పొక్కలు చేసి నూకుతుంది. మట్లు ఒక్కటి కావాలంటే ఇదే పని, ఇక ఇంకా జరగట్టి కొట్టిందంటే ఈత పోతుంది, ఈత ఉంటుంది, ఈత ఉంటుంది అప్పుడు ఉంటుంది అసలు ఆట. ఇది పెట్టినా ఏం లాభం లేకుంటున్నది,
దగ్గర పడుతుంది మీది, అది కూడా ఆయత పోతుంది. ఈ ఒక్క జాల కాదు, ఇంక ముందర ఉన్నాయి చూపెడతా ఆగురి. ఇగో ఇప్పటికి ఇంకా అయిపోలేదు, ఇగో ఇంకా ఉన్నాయి చూడుర్రి. ఇగో ఎంత మంచిగా అయినాయో చూపెడతా చూడు. కింది మడి లాస్ట్ మడి, ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఆ మడ్ల నీళ్ళు ఈ మడ్ల నీళ్ళు అన్నీ ఈ మడ్లకి వచ్చినాయి. ఈడ ఇంత పాటి చేసి పెట్టినాయి చూడుర్రే. ఎట్లా అన్నట్టు ఈ సంగతి రైతు అన్నలే చెప్పాలి. ఓ రైతు కష్టం రైతుకే తెలుసు అంటారు కదా, చూసిర్రా. ఇది మాడి మీది మాడి, ఇది ఎట్లా కూర్పు అంటారు, ఇది ఏంది కథ. ఇక చూడు ఇక ఎంత మంచిగా అయిందో చూడు. దీన్ని మొన్న ఒడి ఎక్కినాడు. ఓ దీంట్లో ఆ పొదలు ఆ చెట్లు ఈ కంపలు అవి ఇవి ఆ గడ్డి ఈ గడ్డి తీసుకొచ్చుకుంటా. ఇగో వేసి మొత్తం వేసింటా బొమ్మరి వేసిన పోకుంటా. ఒకటే వానొచ్చి అయితే అయిపోయా. ఎట్లా అంటారు దీని సంగతి ఇప్పుడు, ఇది జర మీరే చూసి మీరే చెప్పాలి. ఇక చూడుర్రి అందరు చూడుర్రి, ఇది ఏందో కథ, ఇది ఏం లెక్క. వానకాలం చాలకుండా అదురా భగవంత అంటే ఆగుతలేవు. మొన్నటిదాకానేమో కొట్టుదేవుడు అంటేనేమో అడిగిపోయాయి. అయినా అన్నీ మనం అనుకున్నట్టు అయితే మనం ఇట్లా ఎందుకుంటాం, ఇట్లా ఉండం. అన్నీ మనం అనుకున్నట్టు అయినాక దేవుణ్ణి ఎందుకు మొక్కుతాము, దేవుణ్ణి ఎందుకు అది చెప్తాం. అందుకే భగవంతుడు ఒకరికి ఇట్లా చేస్తాడు. ఇది నిజమే, భగవంతుని నాజ్ చేయాలి అంటే గిత్తి ఉంటుంది కదా. మరి ఏమోపా చూసిర్రా, ఏడ చూసిన నీళ్ళే ఏడ చూసిన నీళ్ళే ఎట్లా పోతున్నాయి చూడు నీళ్ళు.